క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. డాక్టర్ లేరి పెద్ద ఆసుపత్రుల్లో బదిలీ అయిన స్థానంలో నియామకాలు కరువు అయిపోయినాయంట. ఇక లాంగ్ స్టాండింగ్ పేరిట నిపుణులకు బదిలీలు, వారి స్థానాల్లో కొత్త వారిని నియమించని ప్రభుత్వం, వ్యాధుల సీజన్ కావడంతో జ్వరాల బారిన ప్రజలు పడతా ఉన్నారు. ఇక ఆసుపత్రులకు బారులు తీరుతున్న రోగులు, వైద్యులు సిబ్బందిలేమితో అందని వైద్య సేవలు, పలు విభాగాల్లో వాయిదా పడుతున్న శస్త్రచికిత్సలు, జూనియర్లు పీజీ విద్యార్థులతో నెట్టుకొస్తున్న వైనం. ఉస్మానియాలో అన్ని విభాగాల్లో ఖాళీలే ఉన్నాయంట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విద్యా వైద్యానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు. అయితే ప్రభుత్వాలు వీటి గురించి ఆలోచించకుండా ఉచితాల గురించి ఎక్కువగా ఇట్లా వేయడం వల్ల, ఇవ్వడం ద్వారా అడుక్కోవడం అదే అలవాటు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అడుక్కోవడం నేర్పిస్తూ ఉన్నారు. అడుక్కోవడం కాదు, ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా తన కాళ్ళపైన తాను నిలబడి తను ఇంకొకరికి ఉపయోగపడే విధంగా ఉండాలే ఈ పథకాలు తప్ప, సంక్షేమ పథకాలు తప్ప. ఇష్టం వచ్చినట్టుగా అడుక్క తినండి మేము పెడతామని చెప్తే ఎవడు పెట్టాలి, ఎవడు చేయాలి, పనే ఓడి చేయాలి, ఏం కథ? ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పథకాలు తీసుకురావద్దు. ప్రజలు కూడా అటువంటి పథకాలకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి మా పైన వ్యతిరేకత, మీ పైన వ్యతిరేకత, ఎవరిపైన వ్యతిరేకత కాదు ఇది. కాకపోతే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, ఎందుకంటే మనము అడుక్క తినడం నేర్చుకుంటే ఇంకా చాలా డేంజర్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది బంద్ చేయాలి ఫస్ట్. మొత్తం కూడా దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఉచితాలు బంద్ చేయాలి, తమ కాళ్ళపైన తాను నిలబడే విధంగా, తర్వాత నిలదొక్కునే విధంగా, ఉపాధి అవసరం లేదు, ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ పథకాలు అట్లా ఉండొద్దు. ఇక అందుకని విద్యా వైద్యం పైన ప్రత్యేకంగా కేటాయింపులు జరపాల్సిన అవసరం ప్రభుత్వాల పైన 100% ఉంటుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.